వరల్డ్ మలేరియా డేను పురస్కరించుకునే వెల్టెక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిక్లస్ రోడ్ పీపుల్ ప్లాజాలో ఫైర్క్యారన్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫీవర్ హాస్పిటల్ డైరెక్టర్ శంకర్, హ్యాపీ డేస్ ఫేమ్ మిస్ సోనియా, దైవజ్ఞ శర్మ, ఓపిల్లా నా వల్ల హీరో కృష్ణ చైతన్య మరియు జీహెచ్ఎంసీ సీఐ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ డేస్ ఫేమ్ సోనియా మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే దోమల నివారణ జరుగుతుంది అని అన్నారు. దీనికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ప్రజల్లో అవగాహన తీసుకురావాలని తెలిపారు. ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ శంకర్ మాట్లాడుతూ దోమల వలన వచ్చే మలేరియా, డెంగ్యూ వ్యాధుల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, అలానే దోమల నివారణకు గట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమానికి వెల్టెక్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వీరాచారితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. 26th నాడు మలేరియా డే సందర్భంగా ఇవాళ వెల్టెక్ ఫౌండేషన్ వాళ్ళు 5K రన్ ఆర్గనైజ్ చేశారండి, మలేరియా అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి. సో ఒకటే ఒక సందేశం చెప్పాల్సింది ఉంది, వాటర్ బాడీస్ ని కవర్ చేసుకోండి, నాన్ కెమికల్ ఇన్సెక్టిసైడ్స్ ని, పెస్టిసైడ్స్ ని వాడండి, మనని హెల్ప్ చేసుకుందాము, ఎర్త్ కి హెల్ప్ చేద్దాము. బికాజ్ యూనో కెమికల్స్ వాడేకుంది మస్కిటోస్ ఇంకా స్ట్రాంగ్ అయిపోయి ఇమ్యూనిటీ పెరిగిపోయి ఇంకా కుడుతూ ఉంటాం అన్ని. సో యూ నో వీ నీడ్ టు సేవ్ అవర్ సెల్స్ అండ్ ద నెక్స్ట్ జనరేషన్. సో లెట్ us వర్క్ హార్డ్ టువర్డ్స్ దట్. ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించడం జరిగింది. ఈ 5K రన్ కు దాదాపుగా యూత్ అందరూ దాదాపుగా ఎక్కువ మంది కూడా పార్టిసిపేట్ చేశారు. దాంతో పాటు లోకల్ గా మనకు మలేరియా ఆఫీసర్, స్టేట్ మలేరియా ఆఫీసర్ ప్రభావతి గారు, వెంటమాలజిస్ట్ వెంకటేష్ గారు, అదర్ డిగ్నిటీస్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. సెలబ్రిటీస్ కూడా వచ్చారు. తర్వాత ఈ కార్యక్రమము విశేషం ఏమిటంటే వరల్డ్ మలేరియా అనేది మలేరియా డే మనము చేసుకుంటాము. ఈ మలేరియా అనేది మనకు దోమల ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది అనేది కనుక్కున్నది రొనాల్డ్ రోజు, అది మన హైదరాబాద్ లో జరిగింది. సో మనం ఇంతకుముందు మలేరియా అనేది ఎట్లా వ్యాప్తి చెందుతుందని ఎవరికి తెలియదు, దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని రొనాల్డ్ రోజ్ కనుక్కున్నారు. ఈ రొనాల్డ్ రోజ్ అనే వారికి అతనికి నోబెల్ బహుమతి కూడా వచ్చింది, బ్రిటిష్ సైంటిస్ట్. మన హైదరాబాద్ లో కూడా రొనాల్డ్ రోజ్ అనే పేరు మీద హాస్పిటల్ కూడా ఉంది, దట్ ఈస్ రొనాల్డ్ రోజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఈ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరి బాధ్యత ఇది, డాక్టర్సే కాదు ప్రతి ఒక్కరి యూత్ బాధ్యత మన ఇండియాను మలేరియా ఫ్రీ కంట్రీగా చేయాలని ప్రతి ఒక్కరు సహకరించాలి. ఈ మలేరియాకు ఇంటి పక్కల శుభ్రంగా ఉంచుకోవడము, దోమల బారి నుంచి మనం కాపాడుకోవడము, యాంటీ మస్కిటో మెజర్మెంట్ తీసుకోవడము, దాంతోపాటు ప్రజలు, గవర్నమెంట్, మీడియా, సోషల్ మీడియా అందరూ కూడా సహకరిస్తే డెఫినెట్గా త్వరలో మనము ఇండియా మలేరియా ఫ్రీ దేశంగా పరిగణించబడుతుంది. ఈ సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు వరల్డ్ మలేరియా డే సందర్భంగా 5K రన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క 5K రన్కి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈరోజు మనము ప్రపంచంలో 10వ టాప్ 10లో ఉన్నటువంటి కంట్రీస్లో మన భారతదేశం కూడా ఒకటి ఉంది. ఏదైతే మలేరియా అనేది మనము పూర్తిగా అంతరించిపోయేలాగా మనం కృషి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈరోజు మలేరియా వలన దాటు రాకుండా మనం కాపాడుకోవాలంటే ఫస్ట్ దోమలని మన దరికి చేరకుండా ఉంచుకోవాలంటే మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. దానివల్ల మనకు దోమలు కూడా తగ్గిపోతాయి కాబట్టి ఆ విధంగా మనం మలేరియా నుండి మనం దూరం కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈరోజు భారత ప్రభుత్వం ఏదైతే 2030 వరకు మలేరియా రహిత దేశంగా భారతదేశాన్ని ప్రకటించాలని పూనుకుంది. అందులో భాగంగానే ఈరోజు మేము చేసేటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అలాగా ప్రతి స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, ప్రభుత్వం తరఫున కానీ అందరూ కూడా సహకారం తీసుకొని అందరూ చేయాల్సినటువంటి అవసరం